Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Miko Dandam, Vikatinchina, Puttula Rajakiyam. Telugudesam Partini, Patikelaka Paiga, Chandrababu Mostner, Idi Nijanga Great Alasinde, Chandrababuko Politicalaga, Glamour Ledu. మాటకారి కూడా కానే కాదు. అయినా అత్యధిక కాలం సీఎంగా చేశారు. 4 ఇయర్స్ ఇండస్ట్రీ అనిపించుకున్నారు. కానీ ఏ ఆటకైనా ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పడడం ఖాయం. ఆ విధంగా చూసుకుంటే టీడీపీ అధినేత కూడా 2 ఏళ్లుగా అసలు గేమ్ కలిసి రావడం లేదు. మరోవైపు వికెట్ పడగొట్టాలన్న ఆరాటం ఎంతగా ఉన్నా కూడా గురి తప్పుతోంది. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని వైసీపీ మీద పోరాటం చేస్తామని తెలుగుదేశం మహానాడులో తీర్మానం చేసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగే పనేనా అన్నదే చర్చ. చంద్రబాబుకి ఈరోజుకు నిజమైన మిత్రులు ఎవరూ లేరు. అయినా కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు అనే అనుకుంటారు. అందువల్లనే ఇప్పుడు ఈ రకమైన స్థితి ఏర్పడింది. ఇక ఏపీలో సిపిఐ ఇప్పటిదాకా టీడీపీ వెంట నడిచింది. కానీ ఇదే సిపిఐ చంద్రబాబు మీద గుస్సా అవుతోంది. దానికి మహానాడులో చేసిన మరో తీర్మానం కారణం. దశల వారీగా కేంద్రంలోనే బీజేపీకి మద్దతు ఇస్తామని తెలుగుదేశం పేర్కొనడంతో సిపిఐ రామకృష్ణ మండిపడుతున్నారు. ఇక బీజేపీకి మహానాడు వేదిక ద్వారా సానుకూల సంకేతాలు పంపించినా కూడా టీడీపీ ముఖం చూసేది లేదని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ పక్కా క్లారిటీగా చెప్పేశారు. చంద్రబాబు ఎన్టీఆర్నే కాదు మోదీకి కూడా వెన్నుపోటు పొడిచారని కూడా ఆయన అంటున్నారు. అటువంటి చంద్రబాబు పార్టీతో మాకేం పని అని కూడా చెప్పేస్తున్నారు. తమకు ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని ఈ 2 పార్టీలే అటు వైసీపీని ఇటు టీడీపీని కూడా ఎదుర్కొంటాయని సునీల్ అంటున్నారు. చంద్రబాబు బీజేపీతో పొత్తుల కలలు మానుకోవాలని కూడా చెప్పేశారు. ఏపీ రాజకీయాలు చూస్తే వైసీపీ బలమైన పార్టీగా ఉంది. ఇందులో 2వ మాటకు అసలు తావులేదు. ఆ పార్టీని ఢీకొట్టాలి అంటే టీడీపీ బలం అసలు సరిపోదు. మరి బీజేపీ జనసేన వంటి వాటితో ముందుకు రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ బీజేపీ సస్యమేర అంటోంది. అదేవిధంగా బీజేపీ ఊసెత్తితే మాతో కట్ అంటోంది సిపిఐ. ఇక చంద్రబాబుకు ఏపీలో కాంగ్రెస్ మాత్రమే మిగిలింది. కానీ ఆ పార్టీ కూడా చంద్రబాబు బీజేపీ ఆరాటాలను చూసి దూరమనే చెబుతోంది. మొత్తానికి 5 ఏళ్ల పొత్తుల రాజకీయం చివరకు ఇలా వికటించింది అని తమ్ముళ్ళు చింతించాల్సిందే. అదే సమయంలో ఇన్నింగ్స్ అన్నీ అయిపోయాక హ్యాండ్స్ అప్ అనడం మినహా చంద్రబాబు రాజకీయ మైదానంలో చేసేది లేదన్నదే విశ్లేషణ.